స్వాతి నాయుడికి ఈ నెంబర్స్లో ఏది బాగా ఇష్టం? 66, 69, 99. ఐ థింక్ 69. నిజంగానా? ఒకటే లాక్ చేయాలి మీరు. ఎందుకంటే 69 అనే మీనింగ్ నాకు తెలుసు, 66, 99 మీనింగ్ సమరం సార్ కూడా నాకు చెప్పలేదు ఇప్పుడు దాకా. సో అందుకేనే నాకు 69 అంటే తెలుసు, మీకు కూడా తెలుసు కదా. బ్రహ్మి గారు, మీరు నేను కలిసి ఒక రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్ చేద్దామా? జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను. రొమాంటిక్ మీతోనా? ఇవి గుర్తుకొస్తున్నాయి అనేది ఒక ఇది ఒక రౌండ్ అన్నమాట. అబ్బా నాకు చాలా గుర్తొస్తున్నాయండి. ఫస్ట్ ఫస్ట్ నా లైఫ్ లో, ఓ మై గాడ్, నేను చెప్పలేను అవన్నీ. చిన్నప్పుడు ఎలా ఉండేవారు మీరు? బట్టలు లేకుండా తోలా తీరిపోయినా అలాగే అమ్మా. అసలు అండి, బట్టలు వేస్తూ ఊరుకునేదాన్ని కదా, క్లిప్పి పడేసేదాన్ని బయట, బట్టలు వేసుకునేదాన్ని కదా చిన్నప్పుడు అయితే. పోనీ, మీరు ఎంతమంది కొట్టించుకున్నారు? 1000 పైనే. అంతే కదా లైఫ్ లో మనం పుట్టాం పెరగామంటే మన లైఫ్ కి అర్థం ఉండాలి, మనం ఏదో ఒకటి సాధించాలి. నేను ఇప్పటికీ గిన్నిస్ బుక్ లో ఎక్కుదామని చూస్తున్నాను అబ్బా. ఆటలు అంటే అమ్మా నాన్న ఆటలు ఎప్పుడైనా ఆడారా? నేను ఆడడం కాదు కానీ మాకు చెల్లి అన్న వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్ తో వాళ్ళు ఆడుతుంటే నేను దూరిపోయేదాన్ని మధ్యలో. అవును, నాకు అబ్బాయి అంటే చాలా ఇష్టం అన్నమాట. కానీ ఆ అబ్బాయి పైన ఉన్న ఇష్టాన్ని నాకు ఎలా చెప్పాలో నాకు తెలిసేది కాదు. సో వాళ్ళకి మాకు బాత్రూమ్స్ పక్క సైడ్ ఉండేవి. అయితే అతను బాత్రూమ్ లో స్నానానికి వెళ్ళినప్పుడు నేను వెళ్ళి అతను అండర్వేర్ అవన్నీ సీక్రెట్ గా తీసుకుని వచ్చేసాను. ఫూల్ అయ్యే సందర్భం ఎప్పుడైనా వచ్చిందా? అంటే ఫూల్ ఏదో ఒకటి చేయబోతే రివర్స్ అవ్వడం అన్నమాట. ఒకసారి జరిగింది. ఒకసారి మా బాయ్ ఫ్రెండ్ నేను కలిసి హోటల్ రూమ్ కి వెళ్ళాము. వెళ్ళినప్పుడు నేను సర్ప్రైజ్ గా తనకి ఇష్టమైన ఫ్లేవర్ ప్యాకెట్ నేను సీక్రెట్ గా కొని నేను హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకున్నాను. నేను తనకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను, కానీ నేను అక్కడికి వెళ్ళేసరికి అతను సర్ప్రైజ్ గా బాత్రూమ్ లో. మీరు ఏం చేస్తారు బాత్రూమ్ లో? నేను అదే పని చేస్తా. అందరు అమ్మాయిలు ఏం చేస్తారు ఎవరు లేనప్పుడు? దాంట్లో కూడా బ్యాలెన్స్ ఎక్కడ ఉంటుంది? దాంట్లో మళ్ళీ కూడా బాయ్ ఫ్రెండ్ ఏమంటాడు, 10 ప్యాక్ కదా ఇది, మనం ఉండే కదా వాడాము, ఇంకా మిస్ అయినాయి ఏంటి అంటాడు. 8 కదా, 10లో 2 పోతే ఇంకా 3 నేను వాడేస్తా కదా మళ్ళా వేరే బాయ్ ఫ్రెండ్ తోటి. వీళ్ళు ఎక్కడితే వీడికి నేనేం చెప్పాలి? అలా లెక్కలు తెలియని విషయాలు నా జీవితంలో ఎన్నో జరిగినాయి.